ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద విచారణ జరిగింది. నాలాగే చాలామంది దాదాపుగా 21 పిటిషన్లు విచారణకి అర్హత సంపాదించి బెంచ్ మీదకు వచ్చాయి. ఆ రోజు నేను పార్టీ ఇన్ పర్సన్ మా ప్లేడర్ గారు అల్లంకి రమేష్ గారు రాజమండ్రి ఆయనే, ఆయన మళ్ళీ మీరే వచ్చి ఆర్గ్యూ చేయండి అని చెప్పి పార్టీ ఇన్ పర్సన్. యాక్చువల్గా నేను రెండేళ్ల క్రితం తిరగలేక అల్లంకి రమేష్ గారికి వకాల్తా ఇచ్చేసాను. ఇది వచ్చేదా చచ్చేదా, ఎప్పుడు ఎలా ప్రతిసారి ఢిల్లీ వెళ్ళటం రావటం, వస్తుంది అనుకున్నప్పుడు వెళ్ళొచ్చులండి అని. మొన్న లలిత్ గారు జడ్జి గారి ముందు అమరావతి ఇష్యూ వస్తే ఆయన సీజేగా ఉండగా, చీఫ్ జస్టిస్గా ఉండగా ఆయన ఏం చేశాడంటే ఇవన్నీ క్లబ్ చేస్తాడే. అమరావతి, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ కలిపి ఒక డేట్ ఇవ్వండి అని ప్రకటించాడు ఆయన బెంచ్ మీద కూర్చుని. అలా వచ్చింది ఇది. తర్వాత నెక్స్ట్ జడ్జి గారు ఏం చెప్పాడంటే ఇవన్నీ కలపటం కరెక్ట్ కాదు, అమరావతి వేరే చేయండి, ఇది వేరే చేయండి అన్నాడు. సరే, ఆవేళ వచ్చింది, నేను వెళ్ళాను. మధ్యాహ్నానికి రాదనుకున్నాం, 4 గంటలకు కోర్టు క్లోజ్ అయిపోతుంది, 3:30కి రీచ్ అయింది. రీచ్ అయితే నేను పార్టీ ఇన్ పర్సన్గా నా ఆర్గ్యుమెంట్ చెప్పాను. నేను అయ్యా, ఇది మొత్తం కాన్స్టిట్యూషన్ని భ్రష్టు పట్టించారు, పార్లమెంట్ రూల్స్ని భ్రష్టు పట్టించారు, ఒక్కసారి మీరు వినకపోతే ఇంక మమ్మల్ని ఎవడ పట్టించుకుంటాడు, పార్లమెంట్లో మాట్లాడనివ్వలేదు, మళ్ళీ పాత కదే, టీవీ ఆపేశారు, తలుపులు మూసేశారు, మైకులు కట్టేశారు, ఈ కథంతా చెప్పి మీరైనా వినకపోతే ఇక మా రెస్క్యూకి ఎవరు వస్తారు అని సుప్రీంకోర్టు వారిని కోరుతుండగా, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తరఫున ఒక సీనియర్ అడ్వకేట్ అపీర్ అయ్యి ఆయన ఏమన్నాడంటే, మేము విభజనకి వ్యతిరేకం కాదు, ఇప్పుడు ఈ కేసు 8 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఈ కేసు టేకప్ చేస్తే పండోరా బాక్స్ ఓపెన్ చేసినట్టు అవుతుంది. పండోరా బాక్స్ అంటే అదేదో ఈజిప్షియన్దో గ్రీక్దో చందమామ కథ లాంటిది అనమాట. ఆ బాక్స్ ఓపెన్ చేస్తే అందులోంచి రకరకాల వ్యాధులు, రకరకాల విపత్తులు బయటకు వచ్చి చుట్టుముట్టేస్తాయని పండోరా బాక్స్లో ఎదురు పెట్టారు. ఆ బాక్స్ తెరవకూడదు, ఏదైనా సరే క్రిటికల్ దాని మీద మళ్ళీ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేయాలంటే ఎందుకంటే ఇప్పుడు పండోరా బాక్స్ ఓపెన్ చేయడం అని ఒక సామెత కింద అయిపోయింది. ఆయన వచ్చి ఇదే మాట అన్నాడు, పండోరా బాక్స్ని ఓపెన్ చేసినట్టు అవుతుంది. అన్నిటికన్నా నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే, మేము విభజనకు వ్యతిరేకం కాదు అని ఆంధ్రప్రదేశ్ తరఫున అపీర్ అయినటువంటి ఒక సీనియర్ అడ్వకేటు అభిషేక్ సింఘ్వి గారు, ఆయన కాంగ్రెస్ ఎంపీ, మాకు బాగా తెలుసున్న ఆయనే, అంటే రాజ్యసభ అనుకోండి, చాలాసార్లు మీరు కూడా చూసే ఉంటారు. ఆయన ఎందుకు వచ్చాడో నాకు అర్థం అలా, ఎందుకంటే పొద్దున జరిగిన కేసులో కేకే వేణుగోపాల్ గారు, నిరంజన్ రెడ్డి గారు గవర్నమెంట్ తరఫున వాదిస్తే, అమరావతి తరఫున నారిమన్ గారు ఆన్లైన్ వచ్చాడు, శ్యామ్ దివాన్ గారు ఆర్గ్యూ చేశాడు. ఈ కేసుకి ప్రత్యేకంగా ఈయన వచ్చి తెలంగాణ తరఫున వచ్చాడా లేకపోతే కేంద్ర ప్రభుత్వం తరఫున వచ్చాడా అనుకున్నాను, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వచ్చి మాకేమి అభ్యంతరం లేదు, దీన్ని ఏం విడదీయకండి, దీన్ని గొడవ వదిలేయండి, ఇప్పుడు కెలక్కండి అని చెప్పి చెప్పాడంటే, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరుగుతోందా, నిర్ణయాలు ఎవరన్నా తీసుకుంటున్నారా, ఇటువంటి కీలకమైనటువంటి విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరుగుతుందని నేను అనుకోవట్లా. అయితే తెలిసి జరుగుతుంటే మాత్రం ఆయన చేస్తున్నది ఆయన ప్రభుత్వం చేస్తున్నది, మామూలు ఆంధ్రప్రదేశ్కి చేస్తున్నటువంటి మామూలు ద్రోహం కాదు. ఎందుకంటే ఆ రోజున మర్చిపోయి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు కూడా మర్చిపోయి ఉండొచ్చు, కానీ నేను మర్చిపోలేదు, ఎందుకంటే నాకు ఇంకో పని లేదు. ఎంత అవమానకరంగా మమ్మల్ని పార్లమెంట్లోంచి బయటపెట్టి తలుపులు మూసేసి ఔటర్ లాబీలోకి వెళ్ళొచ్చు, సస్పెండ్ అయినా ఔటర్ లాబీ తలుపులు ఎప్పుడు మూసి ఉండరు, బహుశా
ఉగ్రవాదుల దాడి అయింది పార్లమెంట్ మీద, అప్పుడు మూసారేమో నాకు తెలియదు కానీ ఎప్పుడు మూసి ఉండరు. మూసి మా చుట్టూతో మార్షల్స్ పెట్టి, నేను నా పక్కనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఎంపీ ఆవేళ బెక్కమోహాలు వేసి కూర్చున్నాం. పోనీ ఎదురుకుండా సెంట్రల్ హాల్లో టీవీ ఉంది, ఏం జరుగుతుందో కనబడుతుందో అనుకుంటే తక్కువని టీవీ మొత్తం బ్లాంక్ అయిపోయి వర్షం వచ్చేస్తుంది. వర్షంలా చికి 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 వస్తుంది కదా. ఏంటంటే అంతరాయం లోపల ఏం జరుగుతుందో ఇక్కడ తెలీదు. అంత అవమానకరంగా చేశారు. నేను దీని మీద బుక్కులు రాశాను. ఇది ఒక ఇంగ్లీష్లో రాసింది, ప్రణబ్ ముఖర్జీ గారికి ఇచ్చి ప్రెసిడెంట్గా ఉండగా మొత్తం పార్లమెంట్ మెంబర్స్ అందరికీ ఇచ్చాను. మన వాళ్ళకే కాదు, దేశంలో ఉన్న పార్లమెంట్ మెంబర్లందరికీ ఈ బుక్ ఇచ్చాను. ది క్వశ్చన్ ఈజ్ వెదర్ ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ వాస్ పాస్డ్ ఇన్ లోక్సభ ఆన్ 18/2/2014. ది క్వశ్చన్ ఈజ్ అని స్పీకర్ అంటారనమాట. ఏ బిల్ అయినా పాస్ చేయడానికి ద క్వశ్చన్ ఈజ్ వెదర్ ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ ఇస్ యాక్సెప్టెడ్ ఆర్ నాట్ అనగానే ఐస్ అని కొందరు అంటారు, నోస్ అని కొందరు అంటారు. ఐస్ హ్యావ్ ఇట్ అంటే ఆమోదం పొందినట్టు, నోస్ హ్యావ్ ఇట్ అంటే తిరస్కరించబడినట్టు. అవి మూడు సార్లు ఆవిడ అనే లోపల ఎవరన్నా ఒక మెంబర్లు వచ్చి డివిజన్ అన్నాడు అనుకో, డివిజన్ అనగానే ఆఫ్ చేసి తలుపులేసి ఎంతమంది అనుకూలమో ఎంతమంది వ్యతిరేకం అక్కడ మీట నొక్కాలి. ఇది రూలు. ఐ లేదు, నో లేదు, డివిజన్ లేదు, మొత్తం ఇష్టం వచ్చినట్టుగా లోపల చేసేసారు. లోపల చేసింది తలుపులేసేసి టెలికాస్ట్ ఆపేసి లోపల జరిగింది. నీకెవరు చెప్పారయ్యా, నువ్వు ఎలా ఊహించావా లోపల ఏం జరిగిందో అంటే అదృష్టవశాత్తు మొత్తం ఆ రోజున అక్కడ ఎదుర్కొన్న చూడండి బెంచీలు మీ కూర్చుని రికార్డ్ చేస్తుంటారు. వాళ్ళని లోక్సభ సెక్రటేరియట్ అంటారు. ఇదిగో లోక్సభ డిబేట్స్ ఆన్ 18/2/2014. ఆవేళ రోజు ఒక బుక్ వేస్తారు ఇలాగా. ఆవేళ బుక్, ఈ బుక్లో క్లియర్గా పార్లమెంట్ వాళ్ళు అక్కడ రాసింది ఏం జరిగిందో మొత్తం అంతా ఈ బుక్లో ఉంది. ఈ బుక్ చదివాక ఇంతకన్నా అన్యాయం ఈ భారతదేశ చరిత్రలో ఎప్పటి వరకు ఎవరికి జరగల. పార్లమెంటు రూపకంగా ఎంతమంది అనుకూలమో ఎంతమంది వ్యతిరేకమో తేల్చను అని స్పీకర్ డిక్లేర్ చేసి ఇంత సెన్సిటివ్ బిల్లుని ఎల్లుండతోటి పార్లమెంటు గడువు ముగుస్తోందనగా పూర్తి చేసింది. ఇది ఒక్కటే ఉంది. ఇంతకన్నా దారుణం ఎప్పుడు అసలు ప్రపంచ పార్లమెంట్ చరిత్రలోనే జరుగుతుంది. అలాగే రాజ్యసభ, రాజ్యసభకు టీవీ టెలికాస్ట్ ఆపలా మనం అందరం చూసాం. రాజ్యసభలో అడిగారు ఓటింగ్ పెట్టండి అయ్యా అని. అడిగిన వాళ్ళు ఎవరు, సీతారాం యెచూరి గారు అడిగాడు, రామ్ గోపాల్ యాదవ్ అంటే ములాయం సింగ్ యాదవ్ గారి పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ లీడరు, ఆయన అడిగాడు. ఇదేంటండి పెట్టండి ఓటింగ్, ఎంతమంది అనుకూలమో ఎంతమంది కాదో పెట్లా, డిప్యూటీ చైర్మన్ గారు సీట్లో ఉన్నారు పెట్లా. ఇదిగో ఆవేళటివి రాజ్యసభ రికార్డు పెట్టకుండా. తర్వాత వెంకయ్యనాయుడు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ఆవేళ పెడితే ఎవరేస్తారో ఎవరైనో తెలీదు, ఎన్నోసార్లు మాట ఇచ్చి వేస్తామని ఎదురు తిరిగిన వాళ్ళు ఉన్నారు, రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక మేము డివిజన్ కావాలని అడగలేదు. ఎందుకంటే వాళ్ళు ప్రధాన ప్రతిపక్షం, వాళ్ళు అడిగితే ఖచ్చితంగా డివిజన్ ఇవ్వాలి. వాళ్ళు అడగలే, డివిజన్ అక్కడ లేదు ఇక్కడ లేదు. ఈవేళకి కూడా ఎంతమంది అనుకూలం ఎంతమంది వ్యతిరేకం, అసలు ఓటర్లు ఉన్నారా లేరా, లోపల అంతమంది మనుషులు ఉన్నారా లేరా. నాకు లోక్సభ లెక్క ప్రకారం 348 మంది అటెండ్ అయ్యారు. మంత్రులు సంతకం పెట్టక్కర్లా, మంత్రులు 42 మంది ఉన్నారు లోపల, అంటే దాదాపుగా 400కి దగ్గరగా లోపల ఎంపీలు ఉంటే ఆవిడ లెక్కెట్టినట్టుగా యాక్ట్ చేసింది. ఎప్పుడు కూడా 200 లోపే ఉంది, మిగతా 200 ఎంపీలు ఏమైపోయారు.